సిడ్నీ టెస్టు లో టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. మూడో రోజు మూడో సెషన్ లో భారత ప్లేయర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై అసభ్యకర పదాజాలంతో దూషించిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు నాలుగో రోజు కూడా మరోసారి నోటికి పని చెప్పారు. రెండో సెషన్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్ ను కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ ఎంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. సిరాజ్ ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న ఎంపైర్లు ఆటను కాసేపు నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించడంలో వారిని నిలదీసిన పోలీసులు స్టేడియం నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. క్రికెటర్లపై రెసిజం కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ గురువుగా ఉంది. టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్మెంట్ కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ టీమిండియా ఫిర్యాదుని స్వీకరించి విచారణకు ఉపక్రమించింది.